myself, Dr. Pratibha, working for Partha Dental, Alwal branch. మనకి అల్వాల్ బ్రాంచ్ ఎక్కడుందంటే శ్రీ బేకరీ లైన్లో, టెంపుల్ అల్వాల్ రోడ్, శ్రీ బేకరీ లైన్లో డైలీ డైరీ పైన ఫస్ట్ ఫ్లోర్లో అల్వాల్ బ్రాంచ్ ఉందండి. మనకి పార్థా డెంటల్ 100కి పైగా బ్రాంచెస్ ఉన్నాయండి. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మనం డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు మా పార్థా డెంటల్కి వచ్చి ఫ్రీ కన్సల్టేషన్ అండి. ఫ్రీ మనకి ఏదైనా అడగాలన్నా, ట్రీట్మెంట్స్ ఏంటేంటి అని తెలుసుకోవాలన్నా ఫ్రీ అండి. సో మీరు ఒక్కసారి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్స్ చేసి చేయించుకోండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఆప్షన్స్ ఫర్ రీప్లేసింగ్ టీత్ అన్నమాట. అంటే ఒకవేళ పన్ను లేదనుకోండి ఒక భాగంలో, అక్కడ పన్ను లేని చోట ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే వేరే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ ట్రీట్మెంట్ బెటర్, ఏది గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది, ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే నోట్లో తీసి పెట్టే పళ్ళు ఉండడం అండి, అదొక వెరైటీ. ఫిక్స్డ్ పళ్ళు అంటే పక్కన సపోర్ట్ తీసుకొని, పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని ఇలా ఫిక్స్డ్ పళ్ళు కడతారు. ఈ భాగంలో ఇప్పుడు పళ్ళు లేదు, ఇటువైపు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా ఫిక్స్డ్ పళ్ళు కట్టడం అండి. ఇంకొక రకం ఏంటంటే పక్క పళ్ళని డ్యామేజ్ చేయకుండా ఆ ఉన్న ఎముకలో యాజ్ ఏ పన్నులాగా, అంటే రిసెంబ్లింగ్ సేమ్ యాజ్ ఏ టూత్, న్యాచురల్ టూత్కి లోపల ఎముకలో మనకి లోపల భాగం ఉంటుంది కదా, అలా ఇంప్లాంట్ అని చెప్పేసి ఇలా స్క్రూ వేసుకోవచ్చు. స్క్రూ వేసుకొని దానిపైన శుభ్రంగా క్యాప్ వేసుకోవచ్చు. ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. బెటర్ ద గుడ్ చాయిస్ ఆఫ్ గోయింగ్, అంటే ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ అని అంటే బెటర్ వి చూస్ ఫర్ ఇంప్లాంట్. అంటే ఇప్పుడు ఇది ఎక్కువ కాస్ట్ అవన్నీ ఆలోచిస్తే, కానీ బెటర్ రిజల్ట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. మనకి చూయింగ్ కానీ దేనికైనా సరే 99% ఇట్ రిజెంబుల్స్ న్యాచురల్ టూత్ అనమాట. ఇదంటే ఏంటి, ఇలా ఎఫ్పిడి పెట్టుకోవడం వల్ల, అంటే ఈ ఫిక్స్డ్ బ్రిడ్జ్ ఇట్లా పెట్టుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ పన్ను బలాన్ని కూడా మనం తగ్గించేస్తాం. తగ్గించేసి ఇక్కడ ఉన్న భాగాన్ని ఫిల్ చేయడానికి పక్క పళ్ళని కూడా మనం అరగదీసుకొని ఇలా క్యాప్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకిప్పుడు అలాంటిది లేకుండా ఆధునిక దంత వైద్యంలో ఇప్పుడు మనకి ఏమి ఏర్పడ్డాయి అనంటే ఎముకలోనే స్క్రూ వేసేసుకొని పైనుంచి క్యాప్ వేసుకోవడం. ఇది మనకి ఆధునిక దంత వైద్యంలో అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అని చెప్పేసి మన పార్థా డెంటల్లో వేస్తున్నారండి. ఒకప్పుడు ఇంప్లాంట్స్ అంటే పెద్ద సర్జికల్ ప్రొసీజర్ అండి. ఇలా కట్ చేసి చిగురులు ఇవి దాంట్లోకి స్క్రూ ఒకసారి వేసి మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకొక పైన నుంచి ఇంకొక క్యాప్ వేసి మళ్ళీ 1-3 నెలల తర్వాత ఇంకొకటి వేసి, ఇప్పుడు అవి ఏమీ అవసరం లేదండి. మనకి ఒకప్పుడు గంటన్నర ట్రీట్మెంట్ పట్టేదండి, ఇప్పుడు ఏమీ అవసరం లేదు. మీకు మ్యాక్సిమం 15-20 మినిట్స్లో మన ఇంప్లాంట్ ఆలోచిస్తున్నారండి. ఇక్కడ పార్థా డెంటల్లో స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళు 15 నుంచి 20 నిమిషాల లోపలనే ఎముక సైజ్ తక్కువ ఉన్నా, మనకి ఎముక ఏమన్నా అరిగిపోయి చిన్నగా ఉన్నా, అంటే పన్ను తీయించుకోవడం లేట్ అయిపోయి చాలామందికి అవగాహన లేక తొందరగా పెట్టించుకోగలండి. సో అందుమూలంగా ఏం జరుగుతుంది, పన్ను లోపలికి ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది. ఆ అరిగిపోవడం వల్ల ఎముక చాలామందికి చిన్నగా ఉంటుంది. అలా చిన్నగా ఉన్న మినీ ఇంప్లాంట్స్ అనేవి మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి. ఐదర్ మినీ ఇంప్లాంట్ చేసుకోవచ్చు, ఒకవేళ కింద మనకి ఎముక చాలా తక్కువ ఉందనుకోండి బేసల్ ఇంప్లాంట్స్ అంటారండి. అంటే ఈ కింద ఎముక, ఈ పై ఎముక వేరు, కింద ఎముక వేరు. సో ఇక్కడ 2 రకాల ఎముకలు ఉంటాయి. ఈ కింద ఎముక సపోర్ట్ తీసుకొని వేయొచ్చండి. ఇక్కడ పైన అయితే పైన జైగోమాటిక్ బోన్ అని ఉంటుంది, ఇక్కడ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. ఇక్కడ దీని ఈ బోన్ సపోర్ట్ తీసుకొని వేయొచ్చండి. ఏ విధంగానైనా సరే ఇంప్లాంట్ మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా సరే, ఏజ్ 90 ఇయర్స్ అయినా సరే, మీరు నమిలి మింగలేకపోతున్నా, మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటే వచ్చి ట్రీట్మెంట్ చేయించేసుకోండి. ఇంకొకటి విషయం ఏంటంటే నోటిలో ఒక్క పన్ను లేకపోయినా ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు, నోట్లో అసలు పళ్ళు లేకపోయినా మనం ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి కావాల్సిన పళ్ళు ఎన్ని, 28 పళ్ళు మనకి కంపల్సరీ నమిలి మింగడానికి, అందానికి, ఇవన్నీ కంపల్సరీ కావాలి. మనం జ్ఞాన దంతాలు తీసేసుకుంటే మిగతా పళ్ళన్నీ కూడా మనకి అవసరం కంపల్సరీ. అలా ఇలా ఒక్క పన్ను లేకపోయినా ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. నోరు మొత్తం మనకు పళ్ళు లేకపోయినా తక్కువ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్, అంటే ఇప్పుడు పైన 1-6, కింద 1-6, అట్లా 12 స్క్రూలు వేసుకొని మొత్తం 28 పళ్ళు పెట్టుకోవచ్చండి. సో మనకి హ్యాపీగా నమిలి మింగడానికి ఉంటుంది.
సో అందరికీ చెప్పేది ఏంటంటే అని కృత్రిమ దంతాలు మనకి చాలా అందుబాటులోకి వచ్చాయి, అడ్వాన్స్ ఇంప్లాంట్ టెక్నాలజీస్ డెవలప్ అయ్యాయి. సో మీరు ఎవరెవరికైతే పళ్ళు లేవో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పాత డెంటల్కి వచ్చి మీ మెయిన్ సమస్యలను తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవాలనుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.